నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు అంటేనే వాత్సల్యానికి ప్రతిరూపం. ప్రతి యుగంలోనూ ఆ చక్రధారి ధర్మరక్షణ కోసం నూతన అవతారము ధరించి శిష్టరక్షణ కావిస్తాడు. మానవుడిగా భూమిపై జన్మించి రాక్షస సంహారం చేస్తాడు. అంతటితో ఆ అవతారం పరిసమాప్తమవుతుంది. కానీ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అవతరించిన పద్మావతి వల్లభుడు శాంతమూర్తిగా నిత్య కళ్యాణ శోభితుడయ్యాడు. చక్రాన్ని తన చూపుడు వ్రేలి నుంచి ఏనాడూ ప్రయోగించలేదు. ఆ శ్రీనివాసుడు సర్వదా ముదావహ ముద్రలో దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉగ్రరూపం అనే మాటే ఎరుగరు ఆ బ్రహ్మాండ నాయకుడు. అందుకే స్వామి ఎక్కడ కొలువుతీరి ఉన్నా ఆ ప్రాంతాన్ని వైకుంఠంతో పోలుస్తారు. ఆ కోవలోకి చెందిన మరో పాలకడలి శేషశయన మందిరం బెంగళూరులోని శ్రీకోటి వెంకటరమణ స్వామి దేవాలయం. ఆ విశేషాలను నేటి తీర్థయాత్రలో మీకోసం మీ ముందుంచుతున్నాం. ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహ కాంతిరమ్యం మాణిక్యకాంతి విలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష మణికుండలమండితాంగం ప్రాతర్భజామి కరరమ్య సుశంఖచక్రం భక్తాభయప్రద కటిస్థలదత్తపాణిం శ్రీవత్సకౌస్తుభ లసన్మణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటిసుమోహనాంగం. సహస్రనామాల వెంకటేశ్వరుడు అంటేనే భక్తలోలుడు అనే పేరు సార్థకం చేసుకున్నాడు. ఏడుకొండలవాడా అని వేడుకుంటే చాలు, వరాల వర్షాన్ని కురిపిస్తాడు ఆశ్రిత జనపక్షపాతి. ఆపన్నుడు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళ్లి కష్టాలను కడతీర్చే కరుణాకటాక్షుడు ఆ స్వామి. అందుకే ఆయనను ఆపదముక్కులవాడు అని పిలుస్తూ ఉంటారు. తన భక్తుల కోసం బెంగళూరులోని శ్రీకోటి వెంకటరమణ స్వామి రూపంలో వెలశాడు. ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని మూడు నామాల వాడి క్షేత్రాన్ని కీర్తించారు. అందుకే ఆ ఆపదముక్కుల వాడి దర్శనం కోసం అశేష భక్తజనం వేచి ఉంటారు. కోరినదే తడవుగా లిప్తపాటులో ఆర్థులను అష్టలక్ష్మీపుత్రులుగా చేసి వారి జీవనగతినే మార్చివేస్తాడు ఆ లోకనాయకుడు. అందుకే ఆ వెంకటేశ్వరుడిని సదాకాంక్షితం దర్శనం పదే పదే అని వర్ణిస్తారు. వెంకటరమణుడు అలంకార ప్రియుడు. అందుకే స్వామివారు ఎల్లవేళలా ఆభరణాలతో నిత్యశోభితుడిగా దర్శనమిస్తాడు. అదేవిధంగా శంఖు చక్రధారి కళాప్రియుడు. అందువల్లే శ్రీవారి ఆలయాలు కళాకాంతులతో నిండి ఉంటాయి. బెంగళూరులోని శ్రీకోటి వెంకటరమణ స్వామి ఆలయంలో కూడా శిల్ప సౌందర్యాన్ని స్వామికి ఆభరణంగా సమర్పించారు.
ఆ దేవేరుల ప్రియుడు స్వయంగా శిల్పిని ఆవహించి కళారూపాలను చెక్కించుకున్నాడేమో అనేంత అందంగా ఆ శిల్పాలుంటాయి. ఆ కళావైభవమే శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ సందర్శకులకు వరంగా మారింది. అజరామరమైన స్వామి కీర్తికి ఇక్కడి శిల్పకళ పురాణాలను ప్రతిబింబిస్తూ సాక్ష్యంగా నిలుస్తాయి. ఐదంతస్తుల రాజగోపురం నుంచి అణువణువు ఆనాటి కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. మహాద్వారానికి ఇరువైపులా స్వాగత తోరణాల నుంచి ఆశాంతం ఆ దేవదేవుడి కళాతృష్ణకు ప్రతిరూపమై నిలిచి ఉంటాయి. ఈ కళాకాంతులను మళ్లీ మళ్లీ చూడాలి అనే కాబోలు దర్శన భాగ్యం పదే పదే అని స్వామి ఆశీర్వదిస్తాడు. విశాలమైన మహాద్వారం ముందు భాగంలో రాతితో చెక్కిన మామిడి తోరణాలు శుభాలను సూచిస్తూ పలకరిస్తాయి. గంధర్వకన్యలంతటి మయూఖలు స్వాగత తోరణాల కింద రెండు చేతులు జోడించి నమ్రతతో ఆలయం లోపలికి వచ్చే సందర్శకులకు ఆహ్వానం పలుకుతూ కనిపిస్తారు. శ్రీకృష్ణుల వారి 16,000 మంది గోపికలు ఈ ఆలయ ప్రాంగణానికి ఒకేసారి విచ్చేసిన భ్రమను కలిగించేలా ఇక్కడి శిల్పాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఆ రాధామాధవుడు తన దేవేరులతో సాగించిన కళాపాల నాట్యకళా భంగిమలు, అహో విశ్వకర్మ మళ్ళీ అవతరించావా అని కళాప్రేమికులు అబ్బురపడేలా ఉంటాయి. గోవింద గోవింద ఎని కొలువరే, గోవింద ఎని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే, గోవింద ఎని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. పదిహేడవ శతాబ్దంలో ద్రవిడ విజయనగర సామ్రాజ్య సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఆధునిక నైపుణ్యానికి ఏమాత్రం తీసిపోదని చెప్పాలి. అప్పటి మైసూరు మహారాజు చిక్కదేవరాయ వడయార్ ఈ ధామాన్ని నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని ఆలయాల్లో ధ్వజస్తంభ రాజగోపురం తరువాత ప్రాకారం లోపలి భాగంలో నెలకొని ఉంటుంది. కానీ ఈ ఆలయంలో రాతిస్తంభం ఒకటి రాజగోపురానికి వెలుపలి భాగంలో టీవీగా నెలకొని ఉండి భక్తులకు అభయాన్ని కల్పిస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టక ముందే సందర్శకులకు ఇదొక వింతగా తోస్తుంది. చతురస్రాకారంలో సుమారు 2 మనుషుల ఎత్తుండే ఈ స్తంభం నలుదిక్కుల నివసించే వారికి ధర్మాన్ని 4 పాదాలా నడిపించేది నేనే అనే ధీమా కల్పించినట్టుగా గోచరిస్తుంది. ఈ రాతి స్తంభం చుట్టూ అనేక దేవతామూర్తులు చెక్కబడి ఉన్నాయి. హనుమంతుడు, గరుత్మంతుడు, శంఖచక్రాలు ఉన్నాయి. పాంచరాత్ర సాంప్రదాయాన్ని అనుసరించి గరుడాళ్వార్ ఆలయంలో దర్శనమిచ్చాడు అంటే శ్రీవైష్ణవ క్షేత్రానికి సంకేతంగా చెబుతారు. కాని ఈ దివ్యక్షేత్రం కైలాస వైకుంఠాల సంగమ సమాహారంగా నిర్మించబడి ఉంది. అల్లంత దూరము నుంచే ఆధ్యాత్మిక చింతనను రెట్టింపు చేసే శ్రీ వెంకటరమణుని ఆలయ రాజగోపుర శిఖరాగ్రాన అమర్చిన విద్యుత్ కాంతిపుంజం, స్వర్ణ మరియు శ్వేతవర్ణ మిశ్రమ తిరునామాలు, శంఖుచక్ర కళారూపాలు తారసుపడి మనసును భక్తివైపుకు నడిపిస్తాయి. వీటికి తోడుగా శ్రావ్యంగా వినిపించే అన్నమయ్య త్యాగరాజస్వామి రచించిన కీర్తనలు చెవిని తాకగానే భక్తులు పారవశ్యంలో మునిగిపోతారు. వెంట వెంటనే అప్రయత్నంగానే అడుగులు ఆలయం దిశగా మళ్ళుతాయి. కోటి వెంకటరమణ దేవాలయం వెలుపల రాతిస్తంభానికి ప్రదక్షిణ గావించి ఎదురుగా కనిపిస్తోన్న రాజగోపురం వైపుగా ముందుకు సాగితే 5 అంతస్తుల రాజగోపురం పంచకలశాలతో ఆహ్వానం పలుకుతుంది. రాజగోపురం శిఖరాగ్రాన పంచభూతాలకు ప్రతీకగా నిలిచే ఈ పంచకలశాలు అంతరిక్షంలోని ఆధ్యాత్మిక తరంగాలను అందిపుచ్చుకుని భువికి అనుసంధానం చెయ్యాలని తాపత్రయపడుతున్నట్టు వ్యక్తమవుతుంటాయి. కలశాలకు కొంచెం కింద భాగాన తిరునామాలు, నామాలకు ఇరువైపులా శంఖచక్రాలు అమరి ఉంటాయి. తిరునామాలు, శంఖచక్రాలు సాయంత్రం వేళల్లో విద్యుత్తు కాంతులతో తేజరిల్లుతూ రాజగోపురానికి సంపూర్ణత్వాన్నిస్తున్నాయి. తిరునామాలకు కొంచెం దిగువన శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శేషతల్పమున శయనించినట్లుగా 5 తలల నాగరాజు పడగలు విప్పి ఆ స్వామికి ఛత్రం పట్టినట్టు పన్నగ శయనుడికి 2 దేవేరులు సేవ చేస్తూ ప్రకటితమవుతుంటారు.
శ్రీవైష్ణవుల స్వరూపంలో గోవిందుడికి కైంకర్యాలు చేస్తున్న ఆళ్వారుల శిల్పాలు ఇక్కడ సనాతన ధర్మసూక్ష్మాలను నిర్వచిస్తుంటాయి. హనుమంతుడు, జయ విజయులు, గోపురానికి నాలుగు దిక్కులా కొలువుండి ఆలయ ద్వారపాలకులుగా విధులు నిర్వహిస్తుంటారు. విప్పారిన రెక్కలతో గరుత్మంతుడు స్వామి వాహనంగా లక్ష్మీపతి సేవలో తరించేందుకు సిద్ధంగా ఉన్న భంగిమ చాలా అద్భుతంగా మలచబడి ఉంది. ముల్లోక సంచారి నారద మహర్షి శ్రీకృష్ణుల వారు వేణువులతో సహా దర్శనమిస్తారు. రాజగోపురం నుంచి ఆలయ ప్రాకారంలోకి ప్రవేశించగానే అక్కడ స్వర్ణతాపడం చేసిన ధ్వజస్తంభం నయనానందకరంగా భూమ్యాకాశాలకు మధ్య తేలియాడుతున్నట్టుగా గోచరిస్తుంది. ధ్వజస్తంభానికి వెనుక భాగంలో గర్భాలయం గోడలపైన అనేక దేవీదేవతల కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో రాజగోపురానికి మూల విరాట్ గర్భాలయానికి మధ్య భాగంలో ఓ విశాలమైన మండపం నిర్మించబడి ఉంది. ఈ మండపంలోని ఏకశిలా స్తంభాలు శతాబ్దాలుగా ఆలయ ఉపరితలాన్ని అలవోకగా తమ భుజాలపై మోస్తున్నట్టు కనిపిస్తాయి. కలియుగ శ్రీవెంకటేశుని ప్రాశస్త్యాన్ని మౌనముద్రలోనే ఇవి చెబుతుంటాయి. అందాలెన్నిటికో పుట్టిల్లు రమారమణ నీయిల్లు, అందాలెన్నిటికో పుట్టిల్లు రమారమణ నీయిల్లు, కమనీయ కాంతులెన్నో వెదజల్లు, రమణీయ శిల్పాలతో తేజరిల్లు, ఆకృతి దాల్చిన కళా చమత్కృతుల హరివిల్లు, రాజీవనయన నీ ఆరామము మెరుపుల బొమ్మలతో రాజిల్లు, సజీవమూర్తులతో విలసిల్లు బొమ్మరిల్లు, విరాట్ స్వరూపా నీ నిలయం వింత సొగసులతో విరాజిల్లు, వింత సొగసులతో విరాజిల్లు. ఆలయ శిఖరమే ఆ స్వామికి శిరస్సుగా, ప్రాకార రాజగోపురమే కంఠం నుంచి పాదాలుగా, ధ్వజస్తంభమే జీవంగా శాస్త్రం చెబుతున్నది. అందుకే ధ్వజారోహణం కార్యక్రమంతోనే ఆ శేషశైలవాసుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగడం ఎంతో విశేషం. అంటే ఆలయంలోని ప్రతి అణువు ఎంత ప్రాధాన్యతను కలిగి ఉందో శాస్త్రం సూచిస్తోందన్నమాట. ఆలయంలోకి ప్రవేశించగానే వడివడిగా గర్భాలయానికి చేరుకుని నమస్కరించడం సంప్రదాయం కాదని వెంకటాచల మహత్యం స్పష్టం చేసింది. ప్రాకారం, యోగ మండపం, గర్భాలయ గోపురం, మహాద్వారం వీటన్నింటినీ కలిపితే దానినే తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయం అని, కలియుగ వైకుంఠం అని పేర్కొన్నారు. ప్రధాన ఆలయంలోని విగ్రహానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతే విశిష్టత విమాన వెంకటేశ్వరుడికి ఉంది. శ్రీ కోటి వెంకటరమణ స్వామి ఆలయంలోని విమాన వెంకటేశ్వర స్వామి గోపురాన్ని కూడా ఎంతో పవిత్రంగా ఆగమాచార్యులు పేర్కొంటారు. బెంగళూరులో వైష్ణవ దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోటి వెంకటరమణ స్వామి పుణ్యధామ స్థాపనలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో విష్ణు భక్తుల కోరిక మేరకు అప్పటి మైసూరు మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించిచ్చారని శాసనాలు చెప్తున్నాయి. 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, ఆ తర్వాత క్రమంగా ఆ మహారాజులు ఆలయ విస్తరణకు సహకరించారని తెలుస్తున్నది. బెంగళూరులోని శ్రీ కోటి వెంకటరమణ స్వామి దేవాలయ నిర్మాణ నేపథ్యంలో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కృష్ణరాజేంద్రపురం అని పిలుచుకునేవారు. ఇక్కడ విష్ణు భక్తులకు ప్రత్యేకంగా ఆలయం లేకపోవడంతో అడవుల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చేది. ఆ మేరకు వెంకటేశ్వర స్వామి భక్తులు మైసూరు మహారాజు సమక్షానికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని విన్నవించుకున్నారు. స్వతహాగా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే ఆ మహారాజు ఆలయ నిర్మాణానికి తగు స్థలాన్ని ఎంపిక చేయాలని వాస్తు పండితులను ఆదేశించారు. ఆ మేరకు వారు ప్రస్తుతం నెలకొని ఉన్న ఆలయ ప్రాంతాన్ని నిర్మాణానికి అనువైన స్థలంగా గుర్తించారు. వెంటనే నిర్మాణ క్రతువు ప్రారంభించి కృష్ణవర్ణశిలతో శ్రీవెంకటరమణ స్వామి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి 7 తరాలుగా శేషాద్రి భట్టర్ అర్చకత్వంలో స్వామికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ప్రాతర్నమామి పరమాత్మ పదారవిందం, ఆనంద సాంద్ర నిలయం
మణినోపురాఢ్యం ఏతః సమస్త జగతామితి దర్శయంతం వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన. కోటి శ్రీవెంకటరమణ ఆలయ నిర్మాణంలో మరో పురాణ గాథ స్థానికులు ఒకటి చెబుతూ ఉంటారు. అదేంటంటే, 17వ శతాబ్దంలో శ్రీనివాసాచార్య అనే ఓ బ్రాహ్మణ కుటుంబం కృష్ణరాజేంద్రపురం ప్రాంతంలో నివాసం ఉండేది. ఆ విష్ణు భక్తుడు శ్రీనివాసాచార్యకు శ్రీవెంకటేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించాడు. కృష్ణరాజేంద్రపురం సమీపంలో నల్లటి శిలగా కొలువుంటానని చెప్పాడు. ఆనాటి నుంచి స్వామి విగ్రహం కోసం శ్రీనివాసాచార్యులు అన్వేషణ ప్రారంభించారు. ప్రయత్నం ఫలించి ఆ పురుషోత్తముడి విగ్రహం లభ్యమయ్యింది. శ్రీనివాసాచార్యులు ఆ విషయాన్ని మైసూరు మహారాజు దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడ ఆలయ నిర్మాణానికి సహాయం చెయ్యాలని అర్థించాడు. కొన్నాళ్లకే ఆలయం ఏర్పాటయ్యింది. ఆ తరువాత ఆ వంశస్థులు కాలక్రమేణా ఆలయానికి అనేక హంగులు చేకూర్చారు. కోట అంతర్భాగంలో నిర్మించినందున ఈ దేవాలయానికి కోటి వెంకటరమణ స్వామి ఆలయం అనే పేరు సార్థకమైంది. బెంగళూరు శ్రీ కోటి వెంకటరమణ స్వామి ఆలయంలో విభిన్న ఉప ఆలయాలు దర్శనమిస్తాయి. స్తంభాలపై చెక్కిన అష్టదిక్పాలకుల కళారూపాలు ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి మణిమకుటంగా నిలుస్తాయి. జీవకళ ఉట్టిపడుతూ భారతదేశ సంప్రదాయాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. ఆ విశేషాలు శ్రద్ధగా వీక్షిద్దాం. శ్రీ కోటి వెంకటరమణ స్వామి దేవాలయంలోని ప్రాకార మండపంలో స్తంభాలపై చెక్కిన అనేక దేవతామూర్తుల కళారూపాలు మన దేశ సంప్రదాయ వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ప్రతి కళారూపం ఎంతో వైవిధ్యంగా చెక్కబడి ఉంది. మండపంలో ఏకశిలా స్తంభాలపై చెక్కిన అష్టదిక్పాలకుల ప్రతిమలు సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అష్టదిక్పాలకుల విశిష్టత, ఏ దిక్కుకు ఏ పాలకుడిని ఏ కారణం చేత దిక్పాలకుడిగా నియమించారు అనే విశేషాలు ఈ కళాఖండాలు సమగ్రంగా వెల్లడిస్తాయి. అష్టదిక్పాలకులను అర్చించడం ద్వారా అనేక శుభఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి స్తంభంలోనూ ఒక దిక్పాలకుడు వారి ఏ దిక్కుకు అధిపతి అనే అంశాలను జోడించారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి, ఆయన వాహనం ఐరావతం, నివాసం అమరావతి, ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం, ఆయన శ్రీమతి సచీదేవి. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు, ఆయన వాహనం దున్నపోతు. పడమర దిక్కు అధిపతి వరుణుడు, వాహనం మకరం. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు, వాహనం పుష్పక విమానం. ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశాన్యుడు, ఆయన వాహనం ఎద్దు. ఆగ్నేయ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు, ఆయన వాహనం మేషం. నైరుతి దిక్కుకు నిరుతి అధిపతి కాగా వాహనం అశ్వం. వాయవ్యానికి అధిపతి వాయుదేవుడు, వాహనం నక్క. ఈశా అనే పార్వతి రూపంలో ఉన్న కళామూర్తి అత్యంత సౌందర్యవతిగా స్తంభంపై నెలకొని ఉంటుంది. ఈశ్వర అనే పదానికి స్త్రీలింగంలో ఈశా అని, అధిదేవత అని పర్యాయ పదాలున్నాయి. ఈ దేవత చేతిలో త్రిశూలం, మరొక చేతిలో గద ధరించి ఉంది. నందిపై టీవీగా ఆ తల్లి ఉపస్థితురాలై ఉంది. ఈ విధంగా ప్రతి దిశ పాలకుల వివరాలు పొందుపరచి భావితరాలకు మన సనాతన ధర్మాన్ని కొనసాగించే ప్రయత్నం ఎంతో ముదావహం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక్కో దిక్కు ఒక్కో శుభానికి అధిపతి. ఆ దిక్పాలకుడి కటాక్షం పొందాలంటే ఏ శ్లోకాన్ని పఠించాలో కూడా ఇక్కడి అర్చక స్వాములు వివరించడం ఒక ఆకర్షణ. ఇటువంటి ఉపదేశ రీతి మరెక్కడా మనకు కనిపించదు. తులసి ప్రియుడవు నీవని తెలిసి లేలే తచిగురుటాకులను నీకై కోసి, లేలే తచిగురుటాకులను నీకై కోసి, నీ తలపుల తపనలో నిలువెల్ల తడిసి, నీ లీలలన్నీ తలచి మదినెంతో మురిసి, నీ అర్చనకై వచ్చి తినయ్యా అందుకుని ఆనందింపజేయవయ్యా. అచ్యుత అనంత ముకుంద మురారి అవ్యయానంద గోవింద గోకుల విహారి, అవ్యయానంద గోవింద గోకుల విహారి.
మోటి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం వైష్ణవాలయమే అయినప్పటికీ శివకేశవులిద్దరూ ఆత్మ పరమాత్మలుగా ఇక్కడ ప్రకటితమవుతారు. అందుకు నిదర్శనంగా ఉపాలయాల్లో కుమారస్వామి ఆలయం నెలకొని ఉంది. గిరిజా పరమేశ్వరుడు, బ్రహ్మ, సప్తమాతృకలు, నాగదేవతలు కానవస్తారు. కార్తికేయుడు చిరుమందహాసంతో కనిపిస్తూ పూజలందుకుంటున్నాడు. శ్రీ మహాలక్ష్మీదేవి ఉపాలయం ఓ ప్రత్యేక దేవతామూర్తిగా ఇక్కడ కొలువుదీరి ఉంది. స్వామికి దేవేరిగా వెంటన ఉండే ఆ తల్లి ప్రసన్న స్వరూపంతో భక్తుల కొంగు బంగారమై దీవిస్తోంది. పాంచరాత్రాగమనసారం శ్రీవెంకటరమణ స్వామికి ఏ పూజాధికాలైతే నిర్వహిస్తారో అదే రీతిలో అమ్మవారికి అభిషేకాలు సేవలు చేస్తారు. ఆంజనేయుడు గాలిలో ఎగురుతున్నట్టు దర్శనమిస్తున్నాడు. హనుమాన్ జయంతి పర్వదినాన స్వామికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సంజీవిని పర్వతాన్ని తన చేతిలో ఇముడ్చుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటితమయ్యే అంజనీ పుత్రుడు ఆరోగ్యప్రదాతగా కొనియాడబడుతూ ఉంటాడు. అందుకే భక్తులు స్వామి దర్శనం తప్పక చేసుకుని తరిస్తారు. శ్రీ కోట వెంకటరమణ స్వామి ఆలయంలో మూల విరాట్ అలంకార శోభితుడై సులభ ప్రసాదుడిగా దర్శనమిస్తాడు. సంకటహరుడుగా కీర్తి పతాకం చేరుకున్న స్వామి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు. మైసూర్ మహారాజు ఈ స్వామి ముక్త మనోహరానికి పరవశించిపోయేవాడని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు. ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వాంతర్యామి అన్నట్టుగా బెంగళూరులోని కోటి వెంకటరమణుడిగా ఈ ప్రాంతాన్ని పావనం చేస్తున్నారు స్వామి. చతుర్భుజుడిగా, కిరీటధారిగా, కృష్ణవర్ణంలో నిలువెత్తు విగ్రహ రూపంలో ఆనందముఖుడై దర్శనమిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తి కోరికను తీర్చినవాడై తన శంఖచక్రాలనే బహూకరించిన ఆ సులభ కటాక్షుడు వరదహస్తముద్రలో అభయమిస్తున్నాడు. గజమాలాధారుడై అర్ధచంద్రుల జ్యోత్స్నానయనాల కరుణామూర్తిగా విరాజిల్లుతుంటాడు. కోటి సూర్యులే సమంకాలేని ఆ సదానందుడి రూపాన్ని వర్ణించడానికి మరో వాగ్గేయకారుడు రావాల్సిందే. స్వామివారిని దర్శించి తరించడానికి నలుదిక్కుల నుంచి సామాన్య భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలివస్తుంటారు. స్వయంగా నింగిలోని నక్షత్రాలే స్వామికి అలంకార భూషణాలుగా సమకూర్చినట్టు భావించాల్సిందే. దయామూర్తి విగ్రహ దర్శన భాగ్యంతో సందర్శకులు భక్తి పారవస్యంలో తేలిపోతుంటారు. తిరుమంజన సేవ, పంచామృతాభిషేకం, హారతి తదితర కైంకర్యాలతో నిత్య నివేదనాగ్రహితుడిగా వెంకటరమణుడు ఇక్కడ అలరారుతున్నాడు. తిరుమల ఆలయంలో శ్రీవారికి జరిగే ఆగమశాస్త్ర రీతులు కూడా ఇక్కడ కొనసాగుతాయి. నారాయణ సూరి లక్కమాంబలకు తిరుమలేశుని దర్శన అనంతరమే అన్నమాచార్యుల వారు జన్మించారని చరిత్ర చెబుతున్నది. అదేవిధంగా ఇక్కడి వెంకటరమణుని దర్శనం చేతనే సంతాన ప్రాప్తి కలిగిందని భక్తులు ఎంతో సంతోషంగా చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ బెంగళూరులోని శ్రీ కోటి వెంకటరమణ స్వామి ఆలయాన్ని తప్పక దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందే. పుణ్యమందాకిని నీదు పుత్రికేలే, అభిషేకాలకి నీకు కొదవలేదులే. పుణ్యమందాకిని నీదు పుత్రికేలే, అభిషేకాలకి నీకు కొదవలేదులే. లక్ష్మీదేవి సతిగా నిలిచని చెంతనే, లక్షలాది సంబరాలు ఇక నీ సొంతమే. లక్షలాది సంబరాలు ఇక నీ సొంతమే. నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం. నిత్య కళ్యాణం నిరంతర వైభవం.
కోటి వెంకటరమణ ఆలయంలో ఈ దశాబ్దంలో నిర్మించిన అద్దాల మండపం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గర్భాలయానికి ఉత్తర ద్వారంగా ఈ మండప సౌందర్యం ఎంతో అబ్బురపరుస్తుంది. కోటి వెంకటరమణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార ముఖంగా నిర్మించిన అద్దాల మండపం అద్భుతంగా ఉంటుంది. ఇందులో అనేక దేవీ దేవతామూర్తుల చిత్రపటాలు విద్యుద్దీపాల వెలుగులో విభిన్న అనుభూతిని పంచుతాయి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారితో సహా నిలువెత్తు చిత్రపటాలెన్నో ఆధ్యాత్మిక ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తాయి. లక్షల కొలది మండపంలో ఏర్పాటు చేసిన దర్పణాలు ఆ దేవదేవుని ప్రతిరూపాలుగా కనిపిస్తూ అబ్బురపరుస్తాయి. సందర్శకులు ఈ మండపంలోని అందాలను ఆస్వాదిస్తూ గడుపుతారు. ఈ మండపం ఉపరితలంపై సూర్యుని చిత్రపటానికి చుట్టూ నవగ్రహాల నగిశీలను చిత్రీకరించారు. రకరకాల పూలతో పూటకో అలంకారం, పగలు రేయి ధగధగలా ప్రభలతో నిగనిగలాడు నీ ఆకారం. రకరకాల పూలతో పూటకో అలంకారం, పగలు రేయి ధగధగలా ప్రభలతో నిగనిగలాడు నీ ఆకారం. సుస్వర మంత్రాలు సుమధుర సంగీతాలు నీ ఆరాధనలు మునిగి తేలు అనంత జలపాతాలు. నీ ఆరాధనలు మునిగి తేలు అనంత జలపాతాలు. నిత్య కళ్యాణం నిరంతర వైభవం ఓ శ్రీనివాస నీకేది అసంభవం. నిత్య కళ్యాణం నిరంతర వైభవం. బెంగళూరులోని శ్రీ వెంకటరమణ స్వామి ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి స్థానిక రవాణా సౌకర్యంతో కేఆర్ మార్కెట్ వద్ద ఉండే దేవాలయానికి వెళ్ళొచ్చు. బెంగళూరుకి రైలు, బస్సు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ సందర్శకులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు, సాయంత్రం 4 నుంచి 8 గంటల లోపు స్వామివారిని సందర్శించవచ్చు. భూతల వైకుంఠంగా విరాజిల్లుతున్న బెంగళూరులోని శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం వీక్షించి తరించాం కదా. మళ్ళీ మరో ఆలయ విశేషాలతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంగళం మృదు మధుర మకరందలోచన, మంగళం మహనీయ సుగుణ సదన, మంగళం మహోన్నత సౌందర్యవదన, మంగళం మాధవం కుంద గోవింద మధుసూదన, మంగళం మంగళం నీకు జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభమం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.